అన్న, ఇప్పుడు మనము ఒకప్పుడు ఊర్లల్లా ఆడవాళ్ళందరూ కూర్చొని రోళ్ళు రోకలల్లా పచ్చళ్ళు నూరుకుంటుండే కదా, అప్పుడు వాళ్ళు అట్లా నూరుకుంటూ నూరుకుంటూ పాటలు పాడుతుండే. అట్లాంటిది ఒక పాట మనందరి కోసం. అవునమ్మా, చాలా పాటలు పాడుకుంటారు కూర్చొని ఉన్నప్పుడు. అట్లాంటిది ఏదన్నా ఒక పాట. అందుకే వాళ్ళ పాటలు పాడరు, అది కృష్ణుడి మీద గోపిక మీద పెట్టి పాడతారు. ఇప్పుడు మీరు కృష్ణుడి మీద వాడినా సరే, గోపిక మీద వాడినా సరే, వాళ్ళిద్దరు గురించి వాడినా సరే, ఏదన్నా అట్లాంటిది ఒక పాట. అదే మరి అట్లా వాడతారు, అది పాడతా పాడుంటే. నీళ్ళకు పోయటి ఓ నీలవే నీరో, ఎంత మంచిగా రాసుకుంటు చూడు. ఆళ్ళ వాడతారు మొత్తం కూర్చొని, ఎందుకంటే ఆడవాళ్ళకు స్త్రీలకు స్వయంగా తమ యొక్క ఒపీనియన్ చెప్పుకోవడానికి పాట ఒక ఆయుధం. మగవాళ్ళు పాడినట్టు పాడలేరు. వస్తానా నీ రెండిట్ల పైకం దీని, నువ్వు రాకపోతేవే అని వాడు పాడతాడు. కానీ అదే పాట ఈమె అట్లా పాడలేదు. అది ఉమెన్ సప్రెషన్ అంటారు, స్త్రీని అలా తొక్కిపెట్టి ఉంచడం. ఆడవాళ్ళు ఎప్పుడు ఒక దగ్గర గుమ్మి గూడినప్పుడు తమ కష్టాలని సుఖాన్ని బ్రహ్మాండమైన రాగాలలో పాడుతుంటారు. మోటా కాడా నువ్వు ఉంటావారో, మోటా కాడికి నేనే పోస్తూ, ఊరన్నా పిలగో నువ్వు రాలే నీ ఎడ్లు రాలో. ఎంత బాగుంది చూడు. అంటే పాట ఆ మ్యూజిక్ రెండింటినీ కలిపింది. తన యొక్క ఆలోచన విధానాన్ని, నువ్వు అన్నట్టు ఇసురవుతూ నువ్వు ఇసురుతున్నప్పుడు ఇద్దరు కూర్చొని ఇసురుతున్నప్పుడు ఇసురున ఇసిరేదాన్ని, అది ఎంత స్లోగా ఉన్నదో ఆ స్లోగా పట్టి రాగాని పాట నలుకుంటారు. మన మ్యూజిక్ డైరెక్టర్లు, పాటలు రాసేటోళ్ళు, నా సొంటి పాటలు కాపీ కొట్టేటోళ్ళు, వీళ్ళందరూ నేర్చుకోవాలి. నువ్వు అన్నట్టు ఇసురేటప్పుడు ఇద్దరు కూర్చుంటారు, కూర్చోని ఈమె చెప్తున్నది ఓ పాట వాడక్కన్నది నీ అసంటుంది. మోటా కాడా నువ్వు ఉంటావాని, మోటా కాడికి నేనే వస్తోయ్, ఊరన్నా పిలగో నీ ఊరాలే నీ ఎడ్లు రాలే అని అంటాడు. ఆయన ఇంకా పడుతుంటే రాక రాక వస్తూ ఉంటే నట నడుమా నీ అన్న చూసే, నా ఈ పిల్లో నేనెట్లా వస్తూ ఎట్లా చూతే. ఎంత బాగుంది. నీళ్ళకు ఓ ఎటి ఓ నీలవే నిల్చుండవే నీతో పని ఉండలే ముందు నీళ్ళకు పోయేది ఓడిలవే నీరు నిల్చుండవే గొల్లబా, నీతో పని ఉన్నదే ముందులేమా, నీతో పని ఉన్నదే ముందులేమా, నీతో పని ఉన్నదే ముందులేమా. ఒడ్లు దంచవలే ఒడ్లు సరిగవలే, బియ్యము గాలిచ్చి కుండల పోసి కుత కుత నెదాక మెతుకులు తినేదాకా నేను ఎట్లొస్తాను మామ, నిన్నెట్లా చూస్తాను రమామా. రోలు రోకలి రెండు కలిసితే గంట ఉంటే ఒంటి ఉంటే ఒడ్డు దల్చితే బియ్యమైతే ఉండలేస్తే అన్నమైతుంది గంజి అవుతుంది, గంజి మెతుకులు కలుపుకొని తింటే గట్లనే ఉంటది జోడు ఈడు. మస్తు మంచిగా వాడినవన్న.